నమస్తే, నేను మీ ఏపీ రావు. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ఈరోజు మనం గుంటూరు డిస్టిక్ నల్లపాళ్ళ ఉన్నామండి. ఇక్కడ ప్రతి శుక్రవారం మేకలు మరియు గొర్రెలు మండి జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఈరోజు ఎలా ఉన్నాయి అని చూద్దాం ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మేకలు వచ్చేసి మేక పిల్లలండి. ఇవి జత 10,000 లెక్కన ఆల్రెడీ అమ్మారండి. సో ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు 10,000 లెక్కన. ఇవి జత వచ్చేసి 20,000 అని వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మేకలన్నీ జత 25,000 అని వీళ్ళు మనకు చెప్పడం జరిగింది. దీంతోపాటు పిల్లలు ఉన్నాయి, అలాగే కొన్ని సూడి ఉన్నాయి. ఇవి జత వచ్చేసి 25,000 అని చెప్పారు. ఇవి మంచి హైట్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఈ సైజులో ఉన్నవి మనం తీసుకున్నట్లయితే మనకి ఫామ్ పెంచుకోవడానికి ఇలాంటివి తీసుకుంటే పిల్లలు మంచి వెయిట్ వస్తాయి, మంచి లాభాలు అనేది ఉంటాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ మూడు వచ్చేసి ఇవి ఆల్రెడీ సేల్ అయిపోయినాయని మనకు చెప్పడం జరిగింది. ఇది ఒక్కొక్కటి 13,000 చొప్పున అమ్ముడుపోయినాయని మీరు మనకు చెప్పడం జరిగిందండి. ఇది మంచి హైట్ ఉన్నాయి కదా, సో రేటు కూడా మంచిగా పడింది. ఇవి లేత సూళ్ళు అని మనకు చెప్పారండి. ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ జత 10,000 లెక్కన అమ్మామని వీళ్ళు మనకు చెప్పారండి. ఇక్కడ మనం ప్రస్తుతం చూపిస్తుంది అన్నీ మ్యాక్సిమం కొన్నాయి, అటువైపుకి వెళ్ళాము, అటువైపు ఆల్రెడీ అయిపోయినాయి అనమాట. ఇక ఇవి ఏవైతే అయిపోయినాయి ఇక్కడ రేట కొన్నిటికి రంగులు వేస్తారనమాట. ఇవి జత వచ్చేసి 11,000 చొప్పున వాళ్ళు కొన్నారని మనకు చెప్పడం జరిగిందండి. సో మీకు కనుక ఈ టైప్లో కావాలంటే ఇక్కడికి రావచ్చండి. అంతే కనుక ఇక్కడ రేట్లు అనేవి రీజనబుల్ రేట్లుగానే ఉన్నాయండి. సో ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి ఇవి జత 25,000 లెక్కన వీళ్ళు చెప్పారండి. సో పిల్లలు అలాగే తల్లులు ఉన్నాయి. ఈ మనకి ఎప్పుడైనా మీరు ఫామ్ పెట్టాలనుకుంటే ఒక తల్లి రెండు పిల్లలు ఉన్నవి తీసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా వరకు మీ ఫామ్ అనేది తొందరగా అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి జత 11,000 లెక్కన వీళ్ళు చెప్పడం జరిగిందండి. రేటుగా ఇంకా అమ్ముడు పోలేదు, మేరం అనేది ఇంకా జరుగుతూ ఉంది. సో ఒకసారి మీరు స్క్రీన్ మీద వాటిని చూసుకోవచ్చు అనమాట. ఈ టైప్ పిల్లలు జత 11,000 లెక్కన వీళ్ళు చెప్పడం జరిగింది రేట్లు. సో స్టార్టింగ్లో కొంచెం రేట్లు డౌన్లో ఉన్న తర్వాత తర్వాత కొంచెం రేజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇవి జత వచ్చేసి ఇవి 11,000కి ఇవి బేరం అయిపోయినాయని, సో ఆల్రెడీ అమ్మామని మనకు ఈ తాతగారు మనకు చెప్పడం జరిగింది. జత 11,000 లెక్కన దీన్ని అమ్మేశారంట. సో ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఇక్కడ ఇవి వచ్చేసి జత 11,000 అని మనకు చెప్పడం జరిగిందండి. ఇవి ఇంకా అమ్ముడుపోలేదు, ఇవి బేరాలు అనేది జరుగుతుంది. ఇక పైన సో ముందు పెద్ద రెండు కనపడుతుంది కదా, ఇవి జత వచ్చేసి వీళ్ళు 15,000కి వేరే వాళ్ళు అడిగారు, కానీ వీళ్ళు 18,000 తక్కువే ఉన్నానని చెప్పి చెబుతున్నారు. సో ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి జత 5,000 లెక్కన వీళ్ళు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి జత 12,000 లెక్కన. ఇక్కడ కనిపిస్తున్న ఇవి పొట్టి మేకలండి. ఇవి వచ్చేసి 6,300 అని రేటుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ వీటిని 5,800 వరకు అడుగుతున్నారని మనకు చెప్పారండి. జత వచ్చేసి ఇవి పొట్టి మేకలకు సంబంధించిన పిల్లలని, రెండు మేక పిల్లలను. సో మీకు కావాలంటే ఈ టైప్లో కూడా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి వీటి జత 14,000గా మనకు రేట్ అనేది చెప్పడం జరిగిందండి. ఇవన్నీ ఫైనల్ రేట్లు కదండి, ఇవి వాళ్ళు చెప్తున్న రేట్లు. మీకు కావాలంటే నచ్చితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న పిల్లల తల్లి పిల్లలు ఇవి వచ్చేసి జత 25,000గా మనకు చెప్పడం జరిగిందండి. ఒక పిల్లే ఉంది, తల్లి ఇంకొక తల్లి కూడా ఉంది వాటికి సంబంధించిందని. సో ఇక్కడ ఇప్పుడు మేకల రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తున్నాయండి. ఇక్కడ పిల్లలు ఉన్నాయి కదా, ఇవి పిల్లలు అలాగే తల్లులు వచ్చేసి జత 26,000 ఆ లెక్కన పోతున్నాయండి. ఈ టైప్ పిల్లల నుండి సో ఉన్నట్లయితే జత 26,000-30,000 వరకు కూడా రేటు, పిల్లలను బట్టి వాటిని ఉన్న తల్లిని బట్టి 30,000 జత 30,000 కూడా రేటుకు కూడా మేకలన్నీ పోవటం ఈరోజు సంతలో నేను గమనించాను. అవి మీకు ఒకసారి చెప్దామని నేను చూస్తున్నాను అన్నమాట. అలాగే ఇవి వచ్చేసి జత 12,000గా మనకు రేట్ అనేది చెప్పడం జరిగిందండి. సో ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఉన్నాయి మీకు నేను చూపిస్తుంటాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్. సో ఇది వచ్చేసి నల్లపాడు అండి. ఇది గుంటూరు డిస్టిక్ నల్లపాడులో ఉంది. ఇక్కడ ప్రతి శుక్రవారం ఇక్కడ మండి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి జత ఇవి 12,000గా చెప్పడం జరిగిందండి. ఒకసారి మీరు వీటిని క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవి జత వచ్చేసి 12,000 ఇంకా ఆల్రెడీ బేరం అయిపోయినాయి అనమాట. రంగులు పూసిందని బేరం అయిపోయినాయి, వాటిని తోలుకొని వెళ్ళిపోతున్నారు. వీటిలో జత 12,000, 14,000,
ఉన్న మేకలు ఉన్నాయన్నమాట. అంటే అటు సైజుని బట్టి ఇవి ఉంటాయి. ఇక్కడ తల్లి పిల్ల ఉంది కదా, వీడు జత వచ్చేసి ఇవి రెండు పేరు వచ్చేసి 15,000గా మనకు రేట్ అనేది వీళ్ళు మనకు చెప్పడం జరిగిందండి. ఇక్కడ కనిపిస్తున్న ఇవి మేకలన్నీ జత 15,800కి ఆల్రెడీ బేరం అనేది జరిగిందండి. ఇంకొంచెం ముందుకెళ్దాం, అక్కడ ఇంకా ఉన్నాయి, నేను సో మీరు చూస్తూ ఉండండి నా ఛానల్ని. ఈరోజు మేకలు ఎక్కువగా సేల్ అవటం నేను గమనించానండి, ఎక్కువ మేకలు అనేవి ఎక్కువగా సేల్ అవుతున్నాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇవండి పిల్లలు అలాగే తల్లులు వచ్చేసి వీళ్ళు జత 26,000కి అమ్మటం జరిగిందండి. సో వీటిల్లో కొన్ని వీళ్ళు అమ్మారు జత 26,000కి, తల్లి రెండు పిల్లలు ఒక తల్లి ఉన్నది, అలాగే జత 26,000 వీళ్ళు అమ్మటం జరిగిందనమాట. సో సూడి వచ్చేసి జత 23,000-24,000 వరకు కూడా పడుతున్నాయన్నమాట. మంచి మేకను బట్టి మేక సైజు ఉంటే మాత్రం రేట్ అనేది కొంచెం మంచిగా ఉంది. అందుకని మనం ఫామ్ పెంచేవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద సైజు మేకలు తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇవి కూడా జత 25,000 లెక్కన అమ్మారండి. ఒక్కొక్కదానికేమో రెండు పిల్లలు ఉన్నాయి, ఒకదానికి ఒక్క పిల్లలు ఉన్నాయి. వీళ్ళ జత వచ్చేసి 25,000 లెక్కన అమ్మటం అనేది జరిగిందనమాట. ఇలా రెండు పిల్లలు ఉన్నది తెచ్చుకుంటే మాత్రం మనకి మందని తొందరగా వస్తుంది. సో రేటు కూడా మంచి, తర్వాత మనకి ఈ సైజు ఉన్నాయి కాబట్టి అవి వచ్చేవి కూడా సైజు రావడం జరుగుతుందన్నమాట. అప్పుడు మనకి మంద తొందరగా అయిపోయి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కొనేటప్పుడు కొంచెం చూసుకొని ఉండండి. కొంచెం ఇప్పుడు ఈ చలికాలంలో కొంచెం జలుబు అనేది ఉంటుంది, ముక్కులు ఒకసారి చూసుకొని వాటిలో గొంతులో ఏమైనా కాయలు ఉన్నాయా, అలాగే ముక్కులు బాగున్నాయి లేదా, లేకపోతే చీమిళ్ళలాగా ఏమైనా ఉందా చూసుకొని కొనండి. సో అవి ఎలా ఉన్నాయి వాటిని ఎక్కువ అవాయిడ్ చేసేయండి, కొనమాకండి. సో మంచిగా ఉన్న వాటిని కొనుక్కోండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చేసి జత 15,000 లెక్కన వీళ్ళు రేట్ అనేది చెప్తున్నారండి. ఇవి ఫైనల్ రేట్లు కాదు, మీరు నచ్చితే చూసుకొని మనం అనేది మాట్లాడుకోవచ్చు అన్నమాట. సో ఇంకొంచెం ముందుకెళ్ళినాక ఇంకా ఉన్నాయి, మీరు నేను చూపిస్తాను. సో ఇది గుంటూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి. సో ఇది మేకల మండి, నల్లపడ మేకల మండి అంటే ఎవరని చెప్తారు. ఇవి వచ్చేసి జత వీళ్ళు 25,000 లెక్కన చెప్పడం జరుగుతుందండి రేట్ అనేది. మేకల మండి అంటే ఎవరని చెప్తారండి, బస్సు కరెక్ట్గా వచ్చేసి అక్కడ మండి దగ్గర దిగుద్ది, మీరు ఎటువంటి సో ఎవరిని అడగవసరం లేదు. సో ఇక్కడ కొన్ని అమ్మినవి ఉన్నాయండి, ఇవి జత 24,000 చొక్కన అమ్మారని వాళ్ళు మనకు చెప్పారండి. సో అవి అమ్మిని కొన్ని లోపల పెట్టుకున్నారు వాళ్ళు. ఒకసారి మీరు కూడా వాటిని స్క్రీన్ మీద మీరు చూడొచ్చు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఈ మేకలు వచ్చేసి వీళ్ళు జత 24,000 లెక్కన వీళ్ళు రేట్ అనేది చెప్తున్నారు. ఇంకా బేరం అనేది మాత్రం ఇంకా జరగలేదు. సో అవి ఎంతకు పోతాయి అన్నది బేరం అయితే కనేది మాకు తెలియదు అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ కొన్ని చూడి ఉన్నాయి వీటిలో కూడా. ఇవి జత వచ్చేసి 24 లెక్కన వీళ్ళు చెప్తున్నారండి. మేకలు కూడా ఈ వారం కొంచెం ఎందుకు నాకు రేట్లు కొంచెం ఎక్కువ అనిపిస్తున్నాయి. సో కాకపోతే వాళ్ళు రేటు చెప్తున్నారు కానీ తగ్గి మనం బేరవాడి మాత్రం తగ్గించి తీసుకోవచ్చు. సో మేకలు అనేవి మాత్రం ఈ వారం బాగా వచ్చాయండి, ఇక్కడ మంచి సైజు మేకలు వచ్చినాయి. దానివల్ల కొంచెం రేటు ఎక్కువగా ఉన్నా కానీ మంచి సైజు వస్తున్నాయి కాబట్టి సో మనం అవి తీసుకెళ్ళినప్పుడు సో కటింగ్ పర్పస్ తీసుకెళ్ళినా మంచి వెయిట్ వస్తాయి, అలాగే మనం పెంచుకోవాలని తీసుకెళ్ళినా కూడా వాటికి నెక్స్ట్ వచ్చే జనరేషన్ పిల్లలు కూడా ఇక చూడండి, పిల్లలు మంచి వెయిట్ పిల్లలు వస్తాయి కాబట్టి మనకు లాభంగానే ఉంటుంది. సో మీరు ఎవరన్నా కనుక మీరు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే మాత్రం ఇది పెద్ద మండి అండి, ఈ మండిలో రావచ్చు. ఇక్కడ మేకలు గొర్రెలు సో ఉంటాయి, ఇక్కడ కటింగ్ పర్పస్ వచ్చే వాళ్ళకి దొరుకుతాయి, అలాగే ఎవరైతే ఫామ్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా దొరుకుతాయి ఇక్కడ. సో మీరు అది గమనించాలి, గమనించి మన ఈ నల్లపాడు మేకల మండి దగ్గరికి వస్తే మాత్రం మీకు అన్ని రకాల విధంగా మీకు దొరుకుతాయి అన్నమాట. సో ఈ మేకలే కాదు గొర్రెలు కూడా మీకు మంచి మంచి ఉంటాయి. ఇక్కడ ఏదైతే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబిలిటీ ఉందండి. సో మీరు కొన్న తర్వాత వాటిని ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి తీసుకెళ్తానికి ఎక్కడికైనా కదా, ఇక్కడ బళ్ళు అన్నీ మాత్రం కంపల్సరీ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మేకలన్నీ ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి, జత 23,500కి వీళ్ళు ఆల్రెడీ కొన్నామని మనకు చెప్పారండి. ఈ మొత్తం సేల్ అయిపోయినాయండి, సేల్ అయిపోయి ఇటువైపు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ ఆపుకున్నారండి. సో దగ్గరికి వెళ్దాం అనుకున్నా కాదే మనం చూసి బెదిరట్టి వెళ్ళిపోతున్నాయి, ఒక్క మనిషి ఉన్నాడు వాటిని సో బెదర కొట్టడం ఎందుకని నేను ఇక్కడ ఎగిచ్చు వీటిని తీయడం జరుగుతుంది. సో ఇలా వాటిని అయిపోయినాయంటే ఇలా ట్రాన్స్పోర్ట్ ఎక్కించుకుంటారండి. సో ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి భయం లేదండి, మీకు ట్రాన్స్పోర్ట్ అయితే కంపల్సరీ దొరుకుతుంది. సో మీకు ఎక్కడ కావాలన్నా కూడా ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే మీకు దొరికింది కాబట్టి మీకు సో నో ప్రాబ్లం అండి.
సో ఇక్కడ కనిపిస్తున్న ఈ మేకలు వచ్చేసి వీళ్ళ జత సో 24,000 కాదు చెప్పడం జరిగిందండి. వీటిలో కొన్ని సూడీ కూడా ఉన్నాయి, సో కొన్ని ఉత్తయి ఉన్నాయి. సో రేట్ అనేది మనం అడిగి సో మన నచ్చితే మనం దాన్ని బట్టి ఉంటుందండి. రేట్ ఎక్కడైనా సరే ఫైనల్ రేట్ వీళ్ళు చెప్పరండి, మన మ్యాక్సిమం రేట్ చెప్తారు. మనం వాటిని సో మన కా వెయిట్ దాని వెయిట్ చూసుకొని దాని ఎలా ఉందని చూసుకొని దాన్ని బట్టి రేట్ మనం అనేది మనమే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి రేట్లు మీకు కొత్త అయితే నేను ఒకసారి నాకు ఇక్కడ వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి. నేను ఇక్కడ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు వెంబడి తిరిగి మొత్తం తిరిగి చూపిస్తారు, మంచిగా చూపించడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీరు మంచి పట్టుకోండి, మంచి వ్యక్తిని పట్టుకోండి. సో మీకు అన్నీ తిప్పి వాళ్ళే చూపిస్తారు, సో అది మీరు గమనించి మంచి వాళ్ళని చూసి తీసుకోండి. సో మీకు ఏమైనా తెలియకపోతే మాత్రం నా నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. మీకు కావాల్సిన వాళ్ళని నేను సో నేను తిరగటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, నేను మీరని పంపిస్తాను. నేను ఎందుకంటే వీడియోలు తీయాలి కాబట్టి అతను మీకు మొత్తం తిప్పి చూపించి ఇక్కడ మంచి రేట్లో ఇక్కడ ఇప్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లోకల్ కాబట్టి ఏ రేట్ వరకు వస్తాయో అన్నది వాళ్ళది కొంచెం తెలుస్తుందన్నమాట. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఎర్ర బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు మీ మొబైల్లో రావడం జరుగుతుందన్నమాట. సో ఎవరైనా చూసి వెళ్ళిపోకండి, ఒకసారి ఈ బటన్ నొక్క ఇప్పుడు నొక్కపోతే నొక్కండి, అలాగే బెల్ బటన్ నొక్కండి. సో ఓకే, జై జవాన్ జై కిసాన్. రైతే రాజు కావాలి, రైతుని కాపాడుకుందాం, అదే మన ఆశయం.